అనుమతి లేకుండా చెట్లను నరికివేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మిర్దొడి అటవీ శాఖ అధికారి కిషోర్ సూచించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడి మండలం అందే గ్రామ శివార్లో విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ చేసిన కలపతో పాటు కలపను తరలించడానికి వినియోగించిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతుల పేరిట అక్రమంగా చెట్లను నరికివేస్తే వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మిర్దొడ్డి అందే సమీపంలో చెరువు దగ్గర ఒక అనుమతులు లేని కలపను సీజ్ చేయడం జరిగింది. ఇట్టి కలపనందు వేప, తుమ్మ, ఇతర జాతులకు సంబంధించిన చెట్లు సీజ్ చేయడం జరిగింది. ఇట్టి సీజ్ చేసిన చెట్లను అదేవిధంగా ట్రాక్టర్ను ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ తుబాకు తరలించి తగు చర్యలు తీసుకుంటాం.